ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హిమా 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 ఎందుకొచ్చావు? నేనుండగా, నేను కట్టిన తాళ్ళుండగా నా భార్యకు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నా భార్యను తీసుకెళ్ళడానికి వచ్చాను. నీ భార్య? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే. ఈ ఇంట్లో నుంచి మర్యాదగా బయటికి వెళ్ళు. నేను వెళ్ళడానికి రాలేదు, నా భార్యను తీసుకెళ్ళడానికే వచ్చాను. సాగర్, అనవసరంగా ఇష్యూని పెద్ద చేయకు, మర్యాదగా వెళ్ళు. నేను ఇష్యూ పెద్ద చేస్తున్నానా? ఎవరో అమ్మాయితో నేనున్నది చూసి అది నిజమో కాదో తెలుసుకోకుండా అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వకుండా ఇష్యూ చేస్తోంది మీరు. నా భార్య మనసులో ద్వేషాన్ని పెంచి మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నారు. ఎవరు? మేవా? ఇది మరీ బాగుంది. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా? నేను బ్లేమ్ చేయడం కాదు, వాస్తవం చెబుతున్నాను. బావా, నా గురించి మీకు బాగా తెలుసు, మీ చెల్లెల్ని ఎంత ప్రేమించానో కూడా తెలుసు. అలాంటిది నేను ఇంకో అమ్మాయితో ఉన్నానంటే నువ్వెలా నమ్ముతున్నావు బావా? నమ్మాను సాగర్. అందరికన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను, అందుకే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేశాను. కానీ ఆ నమ్మకాన్ని సమాధి చేశావు, నువ్వు నా చెల్లికి అన్యాయం చేశావు. నేనేం చేశానో నా మనసుకు తెలుసు. నా మనసులో హిమాకి తప్ప వేరే ఏ అమ్మాయికి స్థానం లేదు బావా. హిమా, ఒక్కసారి అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఒక్క అవకాశం ఇవ్వు. అర్థం చేసుకునే అంత అర్థం చేసుకున్నాను కృష్ణ, ఇంక ఈ విషయం గురించి నా దగ్గరికి రావద్దని చెప్పు. అర్థమైంది, నా మాట నమ్మడానికి మీరెవ్వరూ సిద్ధంగా లేరు. మొహం మీద చీ కొట్టినా ఇంకా అర్థం కాలేదా? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు హిమా, నేనేంటో అర్థమయ్యేలా చెప్తాను. రా నాతో రా. నేనెక్కడికి రాను. విన్నావుగా, ఇంకా బయలుదేరు. సరే అయితే, ఇక్కడందరూ నన్ను దోషిలా చూస్తున్నారు, నేను తప్పుడు మనిషి అనుకుంటున్నారు, అంతేగా? ఇట్స్ ఓకే, నేను భర్తగా ఇష్టం లేని మనిషికి నేను కట్టిన తాళి మోయాల్సిన అవసరం లేదు. తాళిని నాకివ్వండి, ఈ క్షణమే వెళ్ళిపోతాను. సాగర్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తాళి తీసి ఇవ్వడం ఏంటన్నయ్య, అది ఎంత పాపమో అర్థమవుతుందా? దాని అర్థం ఏంటో తెలుసా? తెలుసు కృష్ణ, బాగా తెలుసు. తాళి అనేది భర్త ఆయుష్ కదా, నా మీద నిందలేసి నన్ను నేరస్తుడిగా ముద్ర వేసి నన్ను మానసికంగా చంపేశారు. భర్త చనిపోయిన ఆడదాని మెడలో తాళి ఉండటం సంప్రదాయం కాదు, అందుకే తీసిచ్చేయమంటున్నాను.
తాళి తాళి అన్నావు కదా, ఇదిగో నువ్వు నా కూతురు మెళ్ళో కట్టిన తాళి. తారా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అతనేదో ఆవేశంలో మాట అన్నాడని తాళిని తీసిచ్చేస్తావా? అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇప్పుడు నేనేం చేశాను బేబీ? అతను అడిగిందే కదా చేశాను. అతనే కదా తాళి తీసివ్వు తాళి తీసివ్వు అని గోల చేశాడు, అందుకే ఇదిగో తీసిచ్చాను. అడిగితే తీసిచ్చేస్తావా? మాంగళ్యం అంటే ఆడదాని సౌభాగ్యం, దాన్నే తీసేస్తావా? సాగర్ తప్పు చేశాడా చేయలేదనే వాదన పక్కన పెడితే నువ్వు చేసింది మాత్రం పెద్ద తప్పు తారా. ఒక ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదాని మెడ నుంచి తాళి తెంచడానికి నీకు మనసెలా వచ్చింది? అత్తయ్య, అసలు మీరేం చేస్తున్నారు? అన్నయ్య అంటే ఆవేశంలో ఏదో ఒక మాట అన్నాడు, దాన్ని సర్ది చెప్పాల్సింది పోయి మీరే దాన్ని తీసిస్తారా? మీ అన్నయ్య ఏమీ ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు. తాళి తీసిస్తే హిమతో లైన్ క్లియర్ అవుతుంది, వేరే అమ్మాయితో దర్జాగా తిరగొచ్చని తన ప్లాన్. అత్తయ్య, ఏయ్ దించు, చెయ్యి దించు. అరిచినంత మాత్రాన వాస్తవాలు అబద్ధాలైపోవు. నీకు కావలసింది ఇదే కదా, తీసుకొని వెళ్ళిపో. హిమా, ఇదే నీ చివరి నిర్ణయమా? హిమా, తొందరపాట్లో తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, ఇది నీ జీవితం. రేపు నిజం తెలిసిన తర్వాత నిన్ను చూసి అందరూ బాధపడతారు తప్ప నీ జీవితాన్ని ఎవరూ చక్కబరచలేరు. సరే అయితే, నీ నిర్ణయాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే వెళ్ళిపోతాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకెప్పటికీ తిరిగి రాను. మాకు కావాల్సింది కూడా అదే, దయచేసి బయలుదేరు. అపార్థమని ముసుగుని కళ్ళకు కట్టుకున్నావు హిమా, ఆ ముసుగు తొలగిపోగానే నిజం నీకు తెలుస్తుంది. నిజం తెలుసుకునే టైంకి అన్ని తారుమారైపోతాయి, అప్పుడు నువ్వు బాధపడడం తప్ప ఏమీ చేయలేవు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.